వైఎస్సార్ బాటలో నడుస్తూ ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముస్లింలకు పెద్దపీట వేశారని ప్రభుత్వ విప్ మాచర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మండల కేంద్రమైన రెంటచింతలలో పవిత్ర రంజాన్ సందర్భంగా రేగుల మాన్యం ఈద్గాలో రంజాన్ ప్రార్థనల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముస్లిం సోదర సోదరీమణులంతా పండుగ పర్వదిన వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని, పవిత్ర ప్రార్థనలతో అల్లా దీవెనలు పొందాలన్నారు. మండల కేంద్రంలో ఈద్గా లేకపోవడం చాలా బాధాకరమని, సత్వరమే తన సొంత నిధులతో ఒక ఎకరం ఈద్గా స్థలంను అన్ని సౌకర్యాలతో ముస్లిం సోదరులకు యుద్ధ ప్రాతిపదికన 10 రోజుల్లోనే అందిస్తానని, ముస్లిం కుటుంబాలకు అండగా ఉంటానన్నారు. నాడు ముస్లింలో వెనుకబాటుతనాన్ని రూపుమాపేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 4% రిజర్వేషన్లు, ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని అమలు చేశారని, ఈ ప్రయోజనాల ద్వారా వేలాది మంది ముస్లిం యువత ఉన్నత చదువులు, ఉద్యోగాలు పొందేందుకు అవకాశం కలిగిందని అన్నారు. నేడు సీఎం జగన్ మైనారిటీల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో ఊహించని విధంగా మైనారిటీలకు అగ్రతాంబూలం ఇచ్చారని అన్నారు. సబ్ ప్లాన్ ఏర్పాటు, మౌజం, ఇమాం సంక్షేమానికి సీఎం జగన్ ఎంతో కృషి చేశారని కొనియాడారు. సంక్షేమ పాలన ఇలాగే కొనసాగాలంటే వైసీపీకి అండగా నిలవాలని కోరారు. ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మత గురువులను హాజీ షేక్ షఫీ, హాజీ షేక్ ఇలియాస్, హాజీ షేక్ ఇమ్తియాజ్లను దుస్సాలువతో ప్రత్యేకంగా సత్కరించి ఈద్ ముబారక్ తెలిపారు. ఈ పండుగ వేడుకల్లో మర్కజ్ మస్జిద్ కమిటీ అధ్యక్షుడు షేక్ అబ్దుల్ ఖయ్యూం, షేక్ తండా సైదా, నూర్ మస్జిద్ కమిటీ షేక్ చాంద్ బాషా, సైదులు, దస్తగిరి, బిలాల్ మస్జిద్ కమిటీ ముస్లిం సోదరులు, మండలంలోని వైఎస్ఆర్సీపీ నాయకులు ఉమామహేశ్వర్ రెడ్డి, పూజల రామయ్య, మద్దిరాల కృష్ణారెడ్డి, ఏరువ ప్రతాప్ రెడ్డి, ఏరువ శౌరెడ్డి, ఎంపీపీ పావుల సంపూర్ణమ్మ, పల్నాడు జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి దాసరి చౌడేశ్వరి, సర్పంచ్ పేర్ల చౌడమ్మ, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి నువ్వు ఇలా యజమానుడివి, సర్వలోక రక్షకుడివి నువ్వేను వల్ల, అందరిని ఇలా కాచి కాపాడు వల్ల ఈ రోజు ప్రత్యేకంగా అలా ఇక్కడ మన ఎమ్మెల్యే సార్ వచ్చారు. మన సార్ తో పాటు ఎలా మన సోదరులు చాలా మంది వచ్చి ఉన్నారు. అందరికీ ఎలా మంచి మార్గం ప్రసాదించి పెట్టు వల్ల, అందరికీ ఎలా మంచి బుద్ధి, మంచి ఎలా అవకాశం, ఆయుష్ వరకు ప్రసాదించి పెట్టు వల్ల ఈ రోజు వల్ల అందరి ముందు మన ఎమ్మెల్యే సార్ గారు ఎలా ఒక ఎకరం ఎలా ఈదుగా స్థలం వల్ల ఎలా కులాల పిచ్చి మతాల పిచ్చి రేపి ఎలా ఎలక్షన్ చెడగొట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు వల్ల, అటువంటి వాళ్ళని చిక్కాచి కాపాడు వల్ల, ఎలా అందరినీ ఒకటి అయ్యే భాగ్య కల్పించు వల్ల, ఎలా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో ఎలా హిందూ ముస్లింలు అందరూ భాయి భాయి ఐక్యత కలిసి ఒక కారంపుడి గాని, మాచర్ల గాని, దుర్గి గాని, ఇక్కడ రెండు చింతల్లో కూడా ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా నేను మొదటి నుంచి కూడా ఏమడిగినా కూడా నా వంతు సహాయం చేసే విషయంలో ఎక్కడా కూడా వీలైనంత వరకు కూడా మనం సహాయం చేయాలనే ఆలోచన ఇది. మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలుగా మాకు ముస్లిం సోదరులు మనం దగ్గరగా చూసుకోవాలి. ఏమి కావాలన్నా కూడా మనం ఏదన్నా ఉంటే నా నోటీసులో పెట్టండి, ఖచ్చితంగా కూడా చేద్దాం. ఎక్కడా కూడా మనం వాళ్ళకి ఏ విషయంలో కూడా మనం వెనకడుగు వేయకూడదని ముఖ్యమంత్రి గారు సూచన మేరకే కూడా ఈరోజు మనం పనిచేస్తామని. ఎందుకంటే ఈరోజు మాచర్లో కూడా అంటే అక్కడ ఎప్పుడు రోజు కలుస్తూ ఉంటారు కాబట్టి అక్కడ కూడా ఖచ్చితంగా జగనన్న ఇచ్చే, ఈరోజు జగనన్న ఏదైతే సహాయం చేస్తూ ఉన్నాడు ప్రతి ఇంట్లో కూడా, ఈరోజు చూస్తూ ఉంటే 2-3 లక్షల రూపాయల డబ్బులు ఇంట్లో అమ్మఒడి కానీ, చేయిత కానీ, కాస్త కొస్త పొలం ఉంటే రైతు భరోసా కానీ, దీని ద్వారా అంటే ఇది ఆర్థికంగా కూడా సహాయం చేయాలని ఈ స్కీముల ద్వారా. రెండవది ఇంకొకటి ఏంటంటే నిన్న కూడా మాట్లాడింది 4% రిజర్వేషన్. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఈ నేను ఒకటే చెప్తాను, ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ప్రత్యేకంగా 4% రిజర్వేషన్ ఎక్కడ ఈ దేశంలో ఏ రాష్ట్రం లేదు, ఒక మన రాష్ట్రంలోనే అది రాజశేఖర్ రెడ్డి గారే పెట్టింది. ఎందుకంటే చాలా మంది ముస్లిం పిల్లలు పేద కుటుంబంలో కష్టపడి బాగా కూడా వర్తున్న పిల్లలు, చదువుకున్న పిల్లలకి ఏందనంటే రిజర్వేషన్లో చాలా మంది మాచర్లో కూడా నాకు తెలిసి డాక్టర్స్ కూడా అయిన పరిస్థితి. మన జలీలు ఎక్స్ మున్సిపల్ చైర్పర్సన్ వాళ్ళ అబ్బాయి కూడా 4% దాంట్లోనే డాక్టర్ అయిన పరిస్థితి. అంటే అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఒక డాక్టర్గా చదవాలని అంటే ఫీజులు కట్టి డొనేషన్ కట్టాలంటే దాదాపు 1 కోటి రూపాయలు కట్టాలి. ఇచ్చేసి వాళ్ళకి మనం ఏదైనా సహాయం చేస్తే వాళ్ళు ఎప్పుడు కూడా మనకి పార్టీకి మనకి ఎప్పుడు లాయల్గా రుణపడి ఉంటారు, వాళ్ళ కమిట్మెంట్తో ఉంటారు కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందని కూడా జగనన్న చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆయన ఇంతగా ఎందుకు చెప్పాడు అని అంటే రాయలసీమ నుంచి కూడా గత 40 సంవత్సరాల నుంచి కూడా ముస్లింస్ రాజశేఖర్ రెడ్డి గారితో బాగా ఉంటారు. అందుకని మొదటి నుంచి కూడా అనుబంధం వాళ్ళ ఏరియాలో ముస్లింస్ రాయలసీమలో కడప జిల్లాలో ఎక్కువ ఉంటారు కాబట్టి అనుబంధంతో అది కొనసాగించాలి మనం కూడా కంటిన్యూగా అనే ఆలోచన జగనన్న ఉన్నాడు. ఖచ్చితంగా ఏదైతే నేను చెప్పానో
ఈ ఈద్గా విషయంలో రెండు మాటే లేదు. ఖచ్చితంగా నేను కట్టించే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాను. ఇది ఎలక్షన్ హామీ కాదు, ఇది దైవ కార్యక్రమం, దేవుడి కార్యక్రమం కాబట్టి మాట ఇస్తాను, ఖచ్చితంగా చేస్తాను. సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్న అందరికీ కూడా మీ మీ ముస్లిం సోదరు మిత్రులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా నేను రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు ఇస్తాను.